महात्मा ज्योतिराव पूले 130వ వర్ధంతిని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షులు మంద ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. బహుజనులపై మనువాదులు చేస్తున్న దాడులు అప్రజాస్వామిక చర్యలతో 74 సంవత్సరాలుగా బహుజనులు అట్టడుగున నిలుస్తున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మంద ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. బహుజనులందరూ ఏకమైనప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. బహుజనులు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. మన దేశాన్ని మనమే పాలించుకునే దిశలో నిశ్శబ్ద విప్లవానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. పూలే దంపతులను ఆదర్శంగా తీసుకుని కుల నిర్మూలన చేసి అసమానతలను అడ్డుకట్ట వేయాలన్నారు. రానున్న రోజుల్లో బహుజనులు దేశ రాజకీయాల్లో పెను మార్పులు తేవాలని పిలుపునిచ్చారు. నాయకుడి పని చేసి కార్యకర్తగా పని చేసినటువంటి విశాని రాజమండ్రి గారిని మహనీయుల విగ్రహానికి పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. బీసీ ఎస్సీ ఎస్టీ మేధావులారా, మీరందరూ గుర్తించాలే, ఈరోజు 74 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పాలకులు బీసీల బ్రతుకులను మార్చలేదు, ఎస్సీల బ్రతుకులను మార్చలేదు, ఎస్టీల బ్రతుకులను మార్చలేదు. మత మైనారిటీలను వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు, మనందరి హక్కులను కాలరాజు వేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని సంపూర్ణంగా తలకిందులుగా చేస్తున్నారు. కాబట్టి మనం అందరం మేల్కొని ఈ మనవాదులను, బ్రాహ్మణవాదులను, ఇక్కడ అప్రజాస్వామిక శక్తులను ఎదుర్కొని మన దేశంలో మనమే రాజ్యాన్ని ఏలుకుంటే తప్ప, మన దేశంలో మన చేతులలోకి రాజ్యాధికారం వస్తే తప్ప మన బ్రతుకులు మారాయని చెప్పి ఆలోచన విధానంతో సాగుతున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ